Hi friends, welcome back to our channel. Heroes video lo nuvvula tho laddu ela tayar chesukovalo chusedama. Dani kosam munduga oka glass nuvvulu teesukunnanu. Tarvata oka mandapati bandi pettesi andulo oil veyakunda slow flame meeda ee nuvvulnu vesi baaga veyinchukovali. ఇలా సన్నని మంట మీద నువ్వులని ఒక 5 లేక 10 నిమిషాల సేపు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా నువ్వులు మాడిపోకుండా సన్నని మంట మీద బాగా వేయించుకోవాలి. ఇలా నువ్వులు బాగా వేగిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మంచి సువాసన వస్తూ ఉంటుంది. నువ్వులు అనేది ఈ కలర్లోకి రావాలి. నువ్వులు ఇలా చిటపటాని ఎగురుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నువ్వులు చల్లగా అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. వీటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో నుండి యాలకులు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 1 3/4 కప్పు బెల్లం వేసుకొని మరలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని లడ్డుల్లాగా చుట్టుకోవాలి. కావాలంటే ఇందులో 2 లేక 3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నువ్వుల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకా నెయ్యితో అవసరం ఉండదు. ఇలా లడ్డుల్లాగా చుట్టుకోవాలి. ఈ లడ్డు తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇలా లడ్లు అన్ని చుట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్లని పిల్లలకు రోజు ఒకటి ఇచ్చామంటే వాళ్ళకు చాలా హెల్త్కు మంచిది. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. అంతే, ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డు తినడానికి ఇదాయా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.